బ్యాచిలర్స్ రైస్కి కావాల్సిన పదార్థాలు పచ్చిబటానీ ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి ముక్కలు గరం మసాలా ఉప్పు ఉడికించిన బాస్మతి రైస్. బ్యాచిలర్స్ రైస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో ఏం చేయాలి ఫస్ట్? ఫస్ట్ ఆన్ చేసుకుందాం. ఆన్ చేసేసి నేను వడక ముందే తెచ్చేస్తాను, ఎందుకంటే నాకు నీ మనసులో ఏముందో తెలుసు. ఆనియన్స్ వేసుకున్నాం. ఓకే, ఒక కప్పు ఉల్లిపాయలు. ఇది ఒక కలర్ వచ్చేంత వరకు చేసుకున్నాం. ఒక కలరా? ఏ కలర్ అంటావు, బ్లూవా గ్రీనా? బ్రౌన్. బ్రౌన్ బ్రౌన్ అంటే మరి మాడిపోతాయిగా. మరి అంత డార్క్ కాదు, లైట్. ఓకే, ఇంతకి నీ ఫేవరెట్ కలర్ ఏంటి? నా ఫేవరెట్ వైలెట్. వైలెట్? యా. మరి నువ్వు వైలెట్ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు? ఇది కొంచెం రిచ్ లుక్ ఉంది. రిచ్ లుక్ ఉంటుంది అంటే నేను బాగా కనిపించాలి, మా ఇంగ్లీష్ లెక్చరర్ కూడా చూస్తారు. నేను చూస్తారా? ఐ థింక్ సో. థింక్ సో, ఇది తెలియాలి, వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు. ఆనియన్స్ ఫ్రై అయిపోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. వేసేసే వన్ స్పూన్. అది తిప్పరా ఇట్లా, పచ్చివాసన పోవాలి కదా, పేస్ట్ మొత్తం ఆనియన్స్ కంటాలి కదా. యా. సో తర్వాత నెక్స్ట్ మిర్చి. నెక్స్ట్ బటాని. కలుపు వాటికి ఏమైనా అవుతుందేమో, అయ్యో నిదానంగా దెబ్బ తగ్గుతుంది అన్నట్టే కలుపుతుంది. ఓకే, నెక్స్ట్ గరం మసాలా, తగినంత ఉప్పు. ఓకే, ఇప్పుడు కలిపేసాయి. సో అది కొంచెం కుక్ అవ్వాలి కదా, కొంచెం టైం పడుతుంది, ఈ లోపల మనం మాట్లాడుకుందాం. ఓకే, నువ్వు ఖాళీ టైంలో ఇంకేం చేస్తుంటావు? స్టోరీస్. నాకు స్టోరీ చెప్తాను. ఓకే, చెప్పేసాయి. అనగనగా ఒక ఊరు ఉండేది. ఓకే, ఆ ఊర్లో ఒక రాజు. ఆ రాజుకి ఇద్దరు వైఫ్స్. ఓకే, సో ఫస్ట్ వైఫ్కి ఒకటే వెంట్రుకలు ఉంటుంది. ఒకటేనా? యా. అండ్ సెకండ్ వైఫ్కి రెండు ఉంటాయి. భలే సెలెక్ట్ చేసుకున్నాడుగా రాజు, ఒకటి రెండు వెంట్రుకలు. సో ఒకరోజు ఫస్ట్ వైఫ్ ఒక చెట్టుకు నీళ్లు పోస్తుంది. పోసినప్పుడు ఆ చెట్టుకు ఒక వరం ఇస్తుంది, నువ్వు ఆ నదిలో 3 సార్లు మునిగితే నీకు జుట్టు వచ్చేస్తుంది అని. సో తను చెప్పినట్టు ఆ 3 సార్లు మునిగిన తర్వాత తనకి ఫుల్ హెయిర్ వచ్చేస్తుంది. ఈ విషయం సెకండ్ వైఫ్కి కూడా తెలిసింది. సో తను కూడా ఆ నది దగ్గరికి వెళ్ళి ఒకసారి మునిగొద్ది, కొంచెం వస్తుంది. సెకండ్ టైం మునిగితే ఇంకొంచెం ఎక్కువ వస్తుంది. థర్డ్ టైం మునిగితే ఆల్రెడీ ఫుల్ వచ్చేస్తుంది. తను ఏం చేస్తుంది, అరే 3 టైమ్స్ మునిగితే ఇంత వచ్చింది, ఇంకొకసారి మునిగితే ఇంకెంత వస్తుంది అని 4th టైం కూడా మునిగుద్ది, ఉన్నది కూడా మొత్తం పోదు. క్రికెట్ గ్రౌండ్ అయ్యి ఉంటదిగా, ఇంతకన్నా అది ఎక్కడుందో, నేను కూడా వెళ్ళి కొంచెం మునిగేసొస్తాను. ఇది నేను మొత్తం స్టోరీ చెప్పాను కదా, నీకు ఇందులో నీతి ఏం కనిపించింది? అంటే మునుగుతున్న కొద్దీ జుట్టు వస్తుంది, మామూలుగా చేసేదానికన్నా ఎక్కువ చేస్తే ఉన్నది పోతుంది అని. అంతేనా? ఉన్నదాంతో సరిపెట్టుకోవాలి. అంతే, అయిపోయిందా అది? యా. సో ఈ రైస్ వేసాక నేను ఇంకోటి అడుగుతాను. ఇంకోటి కూడా ఉందా మాకు? అది స్టోరీ క్వశ్చన్ పొడుపుతా. ఓకే, ట్రై చేద్దాం. సో నువ్వు రైస్ వేసేసాయి ఫస్ట్. సో రైస్ వేసేసుకున్నాం, మొత్తం మిక్స్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు పొడుపుకోవడం వరకు నేను ఆన్సర్ చెప్తాను. ఈయన వస్తే ఎవరైనా నోరు తెరవాల్సిందే, అది ఎవరు? ఎందుకు తెరుస్తారు? అదే క్వశ్చన్, నువ్వు ఆన్సర్ చేయాలి. ఓహో, తెరుస్తారా? ఎందుకు తెరుస్తారు? బాగా థింక్ చేయండి. ఎవరు? ఎందుకు తెరుస్తారబ్బా నువ్వు? బాగా థింక్ చేయండి. ఇంతకీ ఎందుకు తెరుస్తారబ్బా? అతని దగ్గర ఒక మ్యాజిక్ ఉంది. మ్యాజిక్? యా. ఇంతకీ ఇది మీ ఇంగ్లీష్ లెక్చరర్ కాదు కదా, రాదు హ్యాండ్సమ్ గాయ్ అనడానికి? కాదు. కాదా? ఇంతకీ ఎవరబ్బా? నువ్వు థింక్ చేస్తూనే ఉండు, అలాగే నాకు ఆ సర్వింగ్ ప్లేట్ ఇచ్చేసి. ఓకే, ఆలోచిస్తూ పనిచేద్దాం. ఎంత కలర్ఫుల్గా గ్రీన్ గ్రీన్గా కనిపిస్తుందో.
ఇక్కడ హోల్ ఉందిరా. చూసుకోలేదు. ఈ ఇలా వచ్చిన పొగ మొత్తం దాంట్లో వెళ్ళిపోవడానికైనా హోల్ పెట్టాం. మీరు దాంట్లో రైస్ వేస్తే ఎట్లా? సో ఫైనలీ బ్యాచులర్స్ రైస్ రెడీ అయిపోయింది. ఇంతకీ ఆన్సర్ ఇప్పుడు చెప్పాలా, నేను తర్వాత చెప్పాలా? ఇప్పుడే చెప్పాలి. ఇప్పుడే చెప్పాలా? నాకు ఆన్సర్ తెలుసు. అబ్బా, ఇంతటి వరకు ఓవర్ యాక్షన్ చేశాను. చెప్పనా? చెప్పండి. అదే ఆవలింతలు అంతే. అలా ఒకరిని చూస్తే ఇంకోళ్ళకి వస్తూ ఉంటుంది, అది పెరుగుతూనే ఉంటుంది. ఎవరికి వచ్చినా నోరు తెరవాల్సిందే. ఇప్పుడు ఇది టేస్ట్ చేస్తే నేను మళ్ళీ మళ్ళీ తింటూనే ఉండాలి. అలా ఉండాలి. మరి లేట్ చేయకుండా టేస్ట్ చేసేద్దామా? మరి లేట్ చేయకుండా బ్యాచులర్స్ రైస్కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. బ్యాచులర్స్ రైస్కి కావాల్సిన పదార్థాలు: పచ్చిబటాని, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, గరం మసాలా, ఉప్పు, ఉడికించిన బాస్మతి రైస్. బ్యాచులర్స్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా పొయ్యి వెలిగించి బాండి పెట్టి నూనె వేయాలి. ఆ నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి అవి కొద్దిగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు వేసి అవి కూడా వేగాక పచ్చిబటాని, గరం మసాలా, సరిపడ ఉప్పు వేసి కలుపుకొని కుక్ చేసుకోవాలి. అంతా మంచిగా కుక్ అయ్యాక ఉడికించిన బాస్మతి రైస్ వేసి అంతా కలిసేలా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఈజీ అండ్ టేస్టీ రెసిపీ బ్యాచులర్స్ రైస్ రెడీ.